మీ పిల్లలు ఒక పాత్రం, ఓకే, నీ కుటుంబం ఒక పాత్రం, నీవు చేస్తున్న పని ఒక పాత్రం, నీవు నీ జీవితం రకరకమైన పాత్రాలు ఉంటాయి. దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ పాత్రాలంతా స్తుతి పాత్రాలుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటే ఏం చేయాలి? దేవుని స్తుతుల ద్వారా దేవుని నీ జీవితం అనే పాత్రంలోనికి, నీ అప్పు బాధలనే పాత్రంలోనికి, నీ త్రాగు అలవాటనే పాత్రంలోనికి, నీ కష్టాలనే పాత్రంలోనికి, నీ పాపం నుండి పాపం అనే పాత్రంలోనికి, నీ కూతురికి పెళ్ళి కావటం లేదు అనే పాత్రంలోనికి, నీ జీవితంలో ఎటువంటి పాత్రం ఉన్నదో దానిలోనికి ప్రభుని ఆహ్వానించాలి. అప్పుడు ప్రభు రెండు కార్యాలు చేస్తాడు. అక్కడ ఉన్న ఆటంకాలను, సాతాన్ని తీసివేసి తన దగ్గర ఉన్న ఆశీర్వాదమును, అభిషేకమును ఇచ్చి అన్నిటినీ ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తున్నాము, ఇస్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఏమైంది? సడన్గా వారు దాహముతో ఉన్నారని తలంచి ఆ పిల్లలు పరుగెత్తి వెళ్ళి ముందు ఉన్న నీళ్ళలో విషం ఉందని కూడా తెలియకుండా దాన్ని త్రాగేశారు. త్రాగిన తర్వాతనే కింద పడిపోతున్నారు. అప్పుడు మోషే ఏం చేయాలో తెలియట్లేదు. అందరు ఏడుస్తున్నారు, మా పిల్లలు పోయారు, అయ్యో అయ్యో పడిపో. సమస్యలను చూచి ఏడ్చి ప్రయోజనం లేదు. మన శక్తి చేత మన సమస్యలను జయించలేనప్పుడు పరలోకం మన భూలోక జీవితంలో ఒక భాగంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మోషే ఏడుస్తున్నాడు, దేవా ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు, ప్రభు ఎందుకు ఏడుస్తున్నావు? కింద చూచి లాభం లేదు, పైన చూడు. ఏమి పైన? ఓ పర్వతం చూడు, ఆ పర్వతంలో ఉన్న ఆ చెట్టును చూడు, ఆ చెట్టును తీసుకుని వచ్చి ఈ విషయం నిండిన ఆ నీటిలో ముంచుము. అప్పుడు ఆ చెట్టు రెండు కార్యములు చేస్తాయి. ఏమిటి? ఒకటిది, ఈ నీటిలోని విషమును తనలో స్వీకరించుకొని తన దగ్గర ఉన్న మధురమును ఈ నీటికి ఇచ్చేస్తుంది. మోషే అట్లే చేసినప్పుడు ఆ నీటిలో ఉన్న విషం మాయమైపోయింది, ఆ నీళ్లు మధురమైన నీళ్లుగా మారింది. ఆ పర్వతమే కల్వారి పర్వతం, ఆ చెట్టే సిలువ చెట్టు, దాని నుండి వచ్చిన మధురమే ఆ యేసుని దివ్య రక్తం. కనుక మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు ప్రతి పాత్రమును దేవునికి అర్పించాలి. దేవుడు ఎవరని చెప్పి దేవుని స్తుతించాలి. దేవుడు మనకు చేసిన మేలులను తలంచుకొని దేవునికి స్తోత్రం చెప్పాలి. మన జీవితంలో జరిగే ప్రతి కార్యమును స్తోత్ర బలిగా, దేవునికి స్తోత్ర పాత్రముగా దేవునికి అర్పించాలి. స్తుతి, స్తోత్ర, ఆరాధన మూడు పగాలు. స్తుతి అంటే దేవుడు ఎవరు, ఆకాశం సృజించిన దేవా స్తోత్రం. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉన్నది, దెన్ సింగ్స్ మై సోల్ మై సేవియర్ గాడ్ టు దీ, హౌ గ్రేట్ దౌ ఆర్ట్, హౌ గ్రేట్ దౌ ఆర్ట్, ఓ లార్డ్ మై గాడ్, ఇన్ ఆసమ్ వండర్ కన్సిడర్ ఆల్ ద వర్క్స్ థై హ్యాండ్స్ హావ్ మేడ్, I see the stars, I hear the mighty thunders, thy power throughout the universe displayed. The భూమి మొత్తము నీ మహిమతో నిండి ఉన్నదయ్యా. ఆకాశమును చూసినప్పుడు కీర్తన 8 చెప్తుంది, అయ్యా ఈ నక్షత్రాలను ఇవన్నీ చూసినప్పుడు మానవుడు ఎవరయ్యా? నువ్వు ఆ మానవుని ఒక్క
గుర్తు పెట్టుకొని ఇంతగా ప్రేమిస్తున్నావే, ఈ ఆకాశం ముందు, ఈ భూమి ముందు, ఈ సముద్రం ముందు, ఈ పర్వతాల ముందు అప్పా. అవును, అప్పుడప్పుడు బయటకు పోవాలి, బయటకు పోయి అంతసుందరమైన ఈ ప్రకృతిని చూడాలి, దేవుని స్తుతించాలి. ఒక నిమిషం మీ కుడి చేతిని తీసుకుంటారా, ఆ చేయిని చూడండి, చేయిని చూడండి, ఎంత ఉన్నతమైన ఆర్ట్ దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు చూడు. ఎక్కడెక్కడో లైన్స్ ఈ చేతితో నువ్వే పని అంతా చేస్తున్నావు చూడు. నీకు ఆహారం పెట్టుతుంది, నీకు అన్ని పనులు చేపిస్తుంది, నీకు స్నానం చేపిస్తుంది. ఒకవేళ దేవుడు ఈ చేయిని ఇవ్వలేదంటే నీకు అది ఏమయ్యాదో. ఎప్పుడైనా ఈ చేయి కోసం స్తోత్రం చెప్పావా చూడు. అది ఎన్ని ఆ చేయిని ఎంత అందముగా ఆయన సృజించినాడు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, కానీ అది ఎప్పుడు కొడవ చేసుకోలేదు, ఎప్పుడు కలిసి ఉంటుంది, ఒక్కొక్కరికి తోడుగా ఉంటుంది. ఇదే నాకు కూడా ఇచ్చినావో, థ్యాంక్ యూ లార్డ్. దాంట్లో ఏమో 7 లాగా రాసి ఉన్నావు, ఏదో ఉల్టాగా పెట్టి ఉన్నావు, ఏమేమో రాసి ఉంది. దేవునికి స్తోత్రమయ్యా, స్తోత్రం. చలి వచ్చిన వెంటనే 2 చేతులతో అన్నప్పుడు ఎక్కడ నుండి ఉష్ణం వస్తుంది, రెడీమేడ్, రెడీమేడ్ ఉష్ణం. ఏదైనా ఆపత్తులు వచ్చిన వెంటనే దాన్ని కాపాడటకు రెడీమేడ్. అన్నీ ఇచ్చావు, తలలో ఏదైనా పోసుకోవాలంటే ఒక చిన్న చెయ్యి చూడు. అట్లే నీకు టైం ఉన్నప్పుడు నీ శరీరంలో ప్రతి అవయం, కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, శబ్దం వినపడుతుందా, టక్ టక్ టక్. ఒక చిన్న మెషిన్ అంటే, ఈవెన్ ఒక చిన్న కార్ అంటే 1 సంవత్సరం, ఒక ఎంత పెద్ద మెషిన్ అయినా నడుచుకుంటూ వెళ్ళవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక్కరోజైనా ఆపాలి, ఆపి ఇకపోతే వేడి అయిపోతుంది, దానికి గ్రీస్ పెట్టాలి. కానీ నీ హృదయం చూడు, ఎన్ని సంవత్సరాలుగా టక్ 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 పనిచేస్తూ ఉంది, నీ రక్తాన్ని శుద్ధి చేసి నీకు ఆరోగ్యం ఇస్తూ ఉంది ఈ హృదయం. కొందరు చెప్తారు అమ్మో 20 సంవత్సరాలు, కొందరు చెప్తారు ఏమయ్యా 20-30 సంవత్సరాలు, ఇంకా కొందరు చెప్తున్నారు 40 సంవత్సరాలు, ఇంకా కొందరు చెప్తారు 60 సంవత్సరాలు కొడుతూ ఉండు అన్నదండి, ఇంకా కొందరు 80. ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెప్పావా? అవును, దేవుని స్తుతించు. నీవే ఒక ఉన్నతమైన అద్భుతం, దేవుడు నీలో జీవిస్తున్నాడు. 1 కొరింథీ 3:16, నువ్వు దేవుని ఆలయమని నీకు తెలియదా? 1 కొరింథీ 6:19, దేవుడే నీ హృదయమును తన ఆలయముగా మార్చుకొని నీలో జీవిస్తున్నాడని నీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం దేవుని స్తుతించి స్తోత్రించి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీకు మహిమ గల కార్యాలు మీ జీవితంలో చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అమ్మాయి, అమ్మాయి పేరు నాకు తెలియదు, మర్చిపోయాను. ప్రతి ఆదివారం మన మొయినాబాద్ ఆలయం మనకు వస్తుంది, ఎవరు వచ్చినా రాకపోయినా ఆమె వచ్చేస్తుంది. ఆమె భర్త ఒక పోలీస్, బాగా త్రాగేవారు, వేరే మతానికి చెందినవారు, కనుక భార్యను కొడుతూ ఉంటేవారు, తిట్టేవారు, ఏమి కుడిగిపోతూ ఉన్నావు, ఉండు అది దాన్ని. కానీ ఆమె మాత్రం ప్రభుని వదలలేదు. ఆమె, నేను మాత్రం కాదు, నా భర్త కూడా దేవుని విశ్వసించాలి, నా భర్త కూడా, స్వామి నా భర్తతో కలిసి నేను దేవుని స్తుతిస్తున్నాను. భర్త ఏమో ఇంటి ఎప్పుడు వస్తావు తిడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆంధ్రాకి వెళ్ళిపోతాను. ఆయన ఆంధ్రా నుండి
కేసీఆర్ అలా వెళ్ళి తీసి అయిపోతున్నారు, పోతున్నాడు, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పాడు. ఏ కేసీఆర్ వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇక్కడే ఉంటావు అంతే. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధించే అమ్మాయి పోయిన వారం పిలిచింది, వాళ్ళ ఇంటికి పోయాను. ఎందుకు పోయాము? ఆమె దేవుని స్తుతించి స్తుతించి ఆరాధించి భర్తను ప్రభు కోసం సంపాదించుకున్నది మాత్రం కాదు, ప్రభు పేరిట ఈ పట్టణంలోనే ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని దానిలో 3 రూమ్స్ ఉన్నాయి. ఆ 3 రూమ్స్ని 2కి ఇచ్చేసి సొంత ఇల్లు ఇంకొకటి కొనుక్కుంటామని. ఎలా ఎలా కొన్నిసార్లు ఫోన్ చేసేది, ఫాదర్ అన్నం తినటానికి డబ్బు లేదు కానీ మాకు దేవుడిచ్చిన దానిలో 1/10 మీకు కానుక ఇవ్వకుండా పోదు. ఎప్పుడూ దేవుని స్తుతించి కనపరచిన అమ్మాయి. ఈరోజు ఇదే పట్టణంలో, అది కూడా ఎక్కడ, కొండాపూర్ ఏరియా, ఎక్కడ హైటెక్ సిటీ ఏరియా, ఎంత కాస్ట్లీ ఏరియా. అక్కడ 3 గదులు, ఎన్ని స్క్వేర్ యార్డ్ నాకు తెలియట్లేదు. దేవుడు సొంతంగా కొనుక్కున్నట్టుకు కృప ఇచ్చాడు. 2వది, మేము అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాము, చాలామంది ప్రజలు లోపల వచ్చి నీళ్లు మోసుకుంటూ పోతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యమైంది, ఎందుకు ఈమె ఇంటికి ఇంతమంది వస్తున్నారు నీళ్లు అడిగాను. ఏమ్మా ఇది, ఫాదర్ ఈ ప్రాంతంలోనే నీళ్లు లేదు, ఎప్పుడు ఇది ఇల్లు కొనుక్కున్నామా, వర్షం పడింది, లోపల శుద్ధం చేస్తామంటే దాన్ని నీళ్ళు ఉంది, దాన్ని తీసేస్తున్నాం, నీళ్ళు వస్తూ ఉంది, తీసేస్తున్నాం వస్తూ ఉంది. ఊరు వాళ్ళని చుట్టూ ఉన్న వారందరూ వచ్చి చూశారు ఈ అద్భుతమును. ఇప్పుడు అద్భుతంలో అందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడప్పుడు నీళ్లు కావాలో ప్రతి ఒక్కరికి వచ్చి ఇక్కడ వచ్చి నీళ్లు తీసుకొని పోతున్నారు. ఎక్కడ చూసినా నీళ్లు లేదు, కానీ దేవుని స్తుతించిన బిడ్డలకు ఎప్పుడూ నీళ్ళు.